హలో అండి, నేను మీ డాక్టర్ గంపల శిరీష. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లం చాలా కామన్గా చూస్తూ ఉన్నాం కదా. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఏమన్నా కొత్తగా కాంప్లికేషన్స్, అంటే పీసీఓడికి ఏమన్నా రిలేషన్ ఉంటుందా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, పీసీఓడి అనేది మెయిన్గా ఒక సిండ్రోమ్, అంటే బాడీలో ఒక ఆర్గాన్ కాకుండా చాలా రకాలుగా బాడీలో ఆర్గాన్స్ అనేది సిస్టమ్స్ టో చాలా సిస్టమ్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి పీసీఓడితో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి, నార్మల్గా హెల్తీగా ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కొన్ని డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాం అన్నమాట. సో పీసీఓడిలో ఏమవుతుంది, మనకి ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన వెయిట్ పెరగటం అనేది ఎక్కువగా ఉంటుంది పీసీఓడి ఉన్న వాళ్ళకి. సో ఈ వెయిట్ గెయిన్ వల్ల కానీ అండ్ పీసీఓడిలో ఉన్న హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ ప్రెగ్నెన్సీ అందటం ఎలా కష్టమవుతుందో, అందిన ప్రెగ్నెన్సీ అబార్షన్, మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ కూడా అంతే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ 3 మంత్స్లో పీసీఓడితో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి అబార్షన్స్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీనికోసము సపోర్ట్ కోసం ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ కానీ అండ్ మీరు కొంచెం హెవీ వర్క్స్ కానీ లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయటము, ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయటము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మీ యాక్టివిటీస్ని రెస్ట్రిక్షన్ చేసుకోవాలన్నమాట. టోటల్ బెడ్ రెస్ట్ కాకుండా మీరు చేసే హెవీ వర్క్స్ వరకు తగ్గించుకోవాలి. అండ్ వెయిట్ ఎక్కువ ఉంటారు, ప్లస్ పీసీఓడిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, నార్మల్గానే మన ఇండియన్స్లో డయాబెటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది, అది కూడా ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ డయాబెటీస్ రిస్క్ ఇంకొంచెం పెరుగుతుంది అన్నమాట. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఈ గెస్టేషనల్ డయాబెటీస్ రిస్క్ అనేది మరింత పెరుగుతుంది అన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓడిలో కామన్గా చూస్తాం కాబట్టి దానివల్ల గెస్టేషనల్ డయాబెటీస్ ఉంటుంది. సో మీరు పీసీఓడి మనం లైఫ్ స్టైల్ డిసీజ్ అని ముందు నుంచి చెప్పుకున్నాం కాబట్టి, పీసీఓడిలో ఎప్పుడు కూడా హెల్దీ డైట్ ప్యాటర్న్ అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి ముందు కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా పీసీఓడిలో హెల్దీ డైట్ ప్యాటర్న్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. అండ్ ఏంటి అంటే, పీసీఓడిలో ఈ సింపుల్ ఎక్సర్సైజెస్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కానీ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మీకు వెయిట్ అనేది కంట్రోల్డ్ వెయిట్ గెయిన్ ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ వెయిట్ ఎక్కువగా ఉండి ఉంటారు, సో ప్రెగ్నెన్సీలో ఆబ్వియస్గా వెయిట్ పెరగాల్సి వస్తుంది ప్రెగ్నెన్సీలో. కాకపోతే హెవీ వెయిట్ పెరగకుండా వెయిట్ అనేది కంట్రోల్గా ఉన్నప్పుడు ఏంటి అంటే, కొత్త కొత్త కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. లైక్ గెస్టేషన్ డయాబెటీస్ రిస్క్ అనేది తగ్గుతుంది. అండ్ ఇంకొకటి, పీసీఓడితో కన్సీవ్ అయిన పేషెంట్స్లో ఆఫ్టర్ 5 మంత్స్ తర్వాత బీపీ పెరగటం, అంటే పిఏహెచ్, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం అన్నమాట, ఈ పిఏహెచ్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఇది కూడా రాకుండా ఉండాలి అంటే మీరు హెల్తీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేసుకోవటము అండ్ బీపీ అనేది రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ ఉండటము, ఇంకా పొటాషియం రిచ్ ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, లైక్ కొబ్బరి నీళ్ళు కానీ, బనానా, పుచ్చకాయ, వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో మీరు బీపీ రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవటంతో పాటు పొటాషియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవటము, ఇంకా ముందు నుంచి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచే కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే కూడా ఈ పిఏహెచ్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది అన్నమాట. అండ్ నెలలు ఇంకొంచెం పెరుగుతూ ఉన్న కొద్దీ ప్రీటర్మ్ లేబర్, నెలలు నిండకుండా నొప్పులు వచ్చే రిస్క్ కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ పీసీఓడి అండ్ హైపోథైరాయిడ్ అనేది ఆల్మోస్ట్ ఒక 30-40% పేషెంట్స్ పీసీఓడి ఉన్న వాళ్ళకి థైరాయిడ్ అసోసియేటెడ్గా చూస్తూ ఉంటాం కదా. సో దీనివల్ల ఏంటి, థైరాయిడ్ వల్ల వచ్చే కొత్త ప్రాబ్లమ్స్, బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవటం వల్ల కానీ అండ్ డెలివరీలో కానీ పూర్తి నెలలు నిండిన తర్వాత కానీ అబ్రప్షన్ ప్రాబ్లమ్స్ అండ్ నెలలు డెలివరీ టైంలో పీపీహెచ్ రిస్క్, డెలివరీ టైంలో రక్తస్రావం ఎక్కువగా చూస్తూ ఉండటం కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ప్రెగ్నెన్సీకి థైరాయిడ్కి ఉన్న అసోసియేషన్ వల్ల ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉండటం కూడా పీసీఓడి పేషెంట్స్కి కామన్గా చూస్తూ ఉంటాము. దానివల్ల ఈ రక్తస్రావం ప్రాబ్లం కూడా చూస్తూ ఉంటాము, ప్లస్ బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి, మన స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, బర్త్ డిఫెక్ట్స్ నార్మల్ వాళ్ళతో పోలిస్తే పీసీఓడి ఉన్న మదర్స్కి, బేబీస్కి ఎంతో కొంత ఆల్మోస్ట్ 1-2% బర్త్ డిఫెక్ట్స్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పి కూడా మన స్టడీస్ చెప్తున్నాయి. కాకపోతే ఈ రెండింటికి రిలేషన్ ఏంటి అని చెప్పి మన స్టడీస్ అనేది ప్రూవ్ చేయలేదు, అసోసియేషన్ అయితే చూపిస్తుంది అన్నమాట.
సో పీసీఓడి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావటము కష్టము, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ లైక్ ఫస్ట్ 3 మంత్స్లో అబార్షన్స్ రావటము, ప్రెగ్నెన్సీలో బీపీ పెరగటము, షుగర్ పెరగటము, నెలలు నిండకుండా నొప్పులు రావటము, డెలివరీలో బ్లీడింగ్ ఎక్కువగా అవటము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండటము, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి మెయిన్గా పీసీఓడి రాకుండా చూసుకోవాలి. వచ్చినా కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ రిపీట్ రాకుండా ఉండాలి అంటే మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు హెల్తీ లైఫ్ స్టైల్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అయితే పీసీఓడి వలన ప్రెగ్నెన్సీలో కానీ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా ఇబ్బంది లేకుండా సాఫీగా సాగేటట్టు చూసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.